అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే మధ్య అన్నట్లుగా డిబేట్ జరుగుతుంది అటు నిత్యం ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రసంగాలు ఇస్తూ వారితో సమావేశమవుతూ గెలుపు కోసం కష్టపడుతున్నారు మరోవైపు వీరు గెలుపుపై సర్వే సంస్థలు సర్వేలను మొదలు పెట్టాయి ఇప్పటికే పలు సంస్థలు తమ సర్వేలను సైతం విడుదల చేశాయి సర్వేల ప్రకారం కొన్ని చోట్ల హారిస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా మరికొన్ని కొన్ని చోట్ల ట్రంప్ ఆధిక్యంతో ఉన్నారు ముఖ్యంగా అరిజియోనా మిషిగన్ పెన్సిల్వేనియా వంటి ప్రధాన రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రాటిక్ అభ్యర్థి హారిస్ ముందంజలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి ఈ సమయంలో ఈ ఇద్దరు నేతలకు నాలుగు రాష్ట్రాలు అత్యంత కీలకంగా ఉన్నాయని అంటున్నారు ఈ దఫా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటుములను నిర్ణయించేది ప్రధానంగా ఆ నాలుగు రాష్ట్రాలని విశ్లేషకులు అంటున్నారు ఇందులో మొదటిది పెన్సిల్వేనియా కాగా తర్వాత స్థానాల్లో వరుసగా విస్కాన్సిన్ ఉత్తర కరోలినా జార్జియా ఉన్నాయి తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు పంతొమ్మిది ఎలక్ట్రోరల్ ఓట్లతో ఉన్న ఈ అతిపెద్ద స్వింగ్ స్టేట్ మాత్రమే ప్రతి అభ్యర్థి విజయానికి అత్యంత సరళమైన మార్గానికి అంటున్నారు ఇదే సమయంలో టీవీ రేడియో ప్రకటనల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే కావడం గమనార్హం అటు ట్రంప్ ఇటు కమల్ హారిస్ లు ఇద్దరు ఎక్కువ సమయం గడిపిన యుద్ధ భూమిగా పెన్సిల్వేనియా రాష్ట్రాన్ని అభివర్ణిస్తున్నారు జూలై ఇరవై ఒకటిన కమల్ హారిస్ అధ్యక్ష రేసులోకి ప్రవేశించారు నిర్వహించినప్పటి నుంచి ఆమె తొమ్మిది వేర్వేరు రోజులలో రాష్ట్రంలో పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించారు ఇదే క్రమంలో ట్రంప్ కూడా ఎనిమిది రోజులు ఇలా చేశారు రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాను ప్రెసిడెన్సీని గెలుచుకొని రెండు వేల బిడెన్ కూడా అదే చేశారు విస్కాన్సిన్ రాష్ట్రం విస్కాన్సిన్ లలో కమల్ హారిస్ కు రెండు శాతం పాయింట్లు ఆధిక్యత ఉంది ఆమె డెమోక్రాటిక్ అభ్యర్థి అయినప్పటి నుంచి మూడు సార్లు ఈ రాష్ట్రంలో ప్రచారం చేసిన హారిస్ కు ఇక్కడున్న పది ఎలక్ట్రోరల్ ఓట్లు కీలకం ఇక పెన్సిల్ ను కోల్పోతే దానికి భర్తీ చేయడంలో ట్రంప్ కు ఇది చాలా ముఖ్యమవుతుంది ఇక మరో రాష్ట్రం ఉత్తర కరోలినా వాస్తవానికి ట్రంప్ విజయపదం పెన్సిల్వేనియా నార్త్ కరోలినా జార్జియా మీదుగా సాగుతుందని ఆయన సలహాదారులు భావిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో బరక్ ఒబామా గెలిచినప్పటి నుంచి డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి ఈ నార్త్ కరోలినా గెలవలేదు అయితే ట్రంప్ ఆధిక్యం ఇక్కడ ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది పెన్సిల్వేనియాతో పాటు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా హారిస్ రేస్ లో ప్రవేశించినప్పటికీ ట్రంప్ కనీసం ఆరు రోజులు ఇక్కడ ప్రచారం చేశారు పదహారు ఎలక్ట్రోరల్ ఓట్లతో ఉత్తర కరోలినా అనేది పెన్సిల్వేనియాలో నష్టాన్ని పూడ్చడంలో కమల్ హారిస్ కు సహాయపడుతుందని అంటున్నారు ట్రంప్ కు జార్జియా రాష్ట్రం చాలా ముఖ్యం ఇక్కడ ఆయన తప్పకుండా గెలవాలి రెండు వేల ఇరవైలో బ్రిడెన్ కు ఇది త్రుటిలో తప్పిన రాష్ట్రం ఇక హ్యారిస్ ప్రచారం అట్లాంట దాని చుట్టుపక్కల ఉన్న ఆమె మద్దతుదారుల నుంచి అలాగే రాష్ట్రంలోని మరిన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఆమెకు రాష్ట్రాన్ని అప్పగించగలరని భావిస్తున్నారు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె ఇక్కడ నాలుగు రోజులు ప్రచారంలో పాల్గొనగా ట్రంప్ రెండు రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్ కమల్లలో మెజార్టీ సాధించగలిగితే అధ్యక్ష పీఠం దక్కుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి ఈ సర్వేలు ఈక్వేషన్లు ఎంతవరకు ఫలిస్తాయో